చాలా బాగుంది మూవీ. సిద్ధార్థ్ ఇస్ మై ఫేవరెట్ హీరో. అతని స్టైల్ అతని పర్సనాలిటీ మామూలుగా లేదు. అతను అంటే చాలా పడిపోతాను నేను ఆ హీరో అంటే. మూవీ మాత్రం చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది ఆ మూవీ మాత్రం. ఆ మూవీస్లో సాంగ్స్ తన యాక్టింగ్ మాత్రం విరగదీశాడు అనుకోండి. చాలా బాగుంది మూవీ మాత్రం. యా చెప్పండి. రెండు బాగున్నాయి, రెండు మామూలుగా విరగదీసేశారు అసలు మూవీ. హైలైట్స్ అంటే నాకు చాలా కామెడీ బాగా నచ్చింది అక్కడ ఆ మూవీలో. ఇంకా అతను ఏమంటే హీరో అతను వచ్చే స్టైల్ అది అనేది ఇంకా చాలా బాగుంది. ఫిదా అయిపోయి నేను ఈ మూవీ చూసి. ఈ మూవీ మాత్రం పక్క పక్క ఒక లెవెల్లో వెళ్ళిపోతుంది. అది అంత మామూలుగా అది లైట్గా నార్మల్గా ఉంది అట్లా ఏం లేదు కానీ చాలా బాగుంది. రేటింగ్ అంటే 100లో 90% ఇచ్చేస్తా. టక్కర్ టక్కర్ అని వచ్చారన్న, చోరీ చేస్తారేమో టాలీవుడ్ మొత్తం అనుకున్నా కానీ మరీ మరీ అంత అనిపించలేదన్న నాకైతే. సినిమా సిద్ధార్థ గారు చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చారు, ఎందుకంటే ఆయన చేసిన ప్రమోషన్స్ కానీ ఆ రీల్స్ కానీ ఇవన్నీ చూసి అరే కొడతారేమో ఈసారి బాక్స్ ఆఫీస్ని అనే ఫీల్తో వచ్చాను థియేటర్కి. కాకపోతే నాకు అంత అనిపించలేదన్న నిజంగా సినిమా, ఎందుకంటే ఆ రొమాన్స్లో సినిమా ఉందా సినిమాలో రొమాన్స్ ఉందా అనే డౌట్ వచ్చింది నాకైతే చాలా. అంటే అంటే మనం ఈ సినిమాని ఎందుకు చూడొచ్చంటే సిద్ధార్థ గారు లవర్ బాయ్ కదా, ఆయన కోసం చూడొచ్చన్న నిజంగా. హీరోయిన్ను అందాలు చూడడానికి మాత్రమే చూడొచ్చు. ఇంక అంతా మరీ అంత బోల్డ్గా కాకుండా నార్మల్గా తీసుంటే ఇంకా బాగుండి అనిపించింది. స్టోరీ లైన్ మాత్రం ఒక కామన్ మ్యాన్ డబ్బు సంపాదించడానికి ఎలాంటి దారులు తొక్కినా పర్లేదు అనే కాన్సెప్ట్తో తీశారు సినిమా. ఆ కాన్సెప్టు ఆ తీయడం అంతా ఓకే, కానీ ఇంకేదన్నా మ్యాజిక్ చేస్తుంటే బాగుండి అనిపించింది నాకు. చాలా అంటే చాలా రొమాన్స్ ఎక్కువగా అంటే బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. హీరోయిన్ చాలా అంటే చాలా బాగా చేశారన్న, బోల్డ్గా ఉన్నా కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. దయచేసి థియేటర్లోనే సినిమా చూడండి, ఓటీటీ కోసం వెయిట్ చేయొద్దు. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే టక్క మూవీ చూసి వచ్చానన్న. అంటే సినిమాలో ఏముంది ఏం లేదు అనుకున్నా, ప్రతిదీ ఉందన్న, ప్రతిదీ ఉంది సినిమాలో. ఎక్కడ సాంగ్స్ ఎక్కడ ఉండాలి, కామెడీ ఎక్కడ ఉండాలి, కామెడీ టైమింగ్ ఎక్కడ ఉండాలి, ఏదే కానీ ప్రతి మన కార్తీక డైరెక్టర్ దానికి సినిమా ఎక్కడికో తీసుకెళ్ళాడన్న. అలా చూస్తుంటే అలా స్క్రీన్ పైన చూస్తుంటే సినిమా అక్కడే కూర్చో ఉండిపోవాలి, లేవాలనిపించట్లేదు, అక్కడే కూర్చో ఉండిపోవాలనిపిస్తుంది. అప్పుడెప్పుడో వచ్చింది సిద్ధార్థ అంది 2006లో వచ్చింది బొమ్మరిల్లు. దాంట్లో నాకు అప్పుడు ఉన్నప్పుడు నాకు 2 ఇయర్స్, నేను ఒక 10 ఇయర్స్ అయినప్పుడు నేను చూసుకున్నాను టీవీలో. అప్పుడు యంగ్గా ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ పైన చూస్తున్నా, ఇప్పుడు చూస్తే ఇంకా యంగ్గా ఉన్నాడు. ఆ హీరోయిన్ యాక్టింగే కానీ హీరోయిన్ రొమాన్స్, ఆ రొమాన్స్ ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ రొమాన్స్ మాత్రం సూపర్గా ఉందన్న. ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడాలి, లవర్స్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి సినిమాని, లవర్స్ వచ్చి చూడాలి. ఎందుకంటే ఆ హీరోయిన్ రొమాన్స్ వాళ్ళ ఇద్దరు మళ్ళీ కెమిస్ట్రీ బాగా కుదిరింది. అది ఎవరికి కుదరదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది సిద్ధార్థానికి కుదురుతుంది. ఎందుకంటే ఆయన లవర్ బాయ్, బొమ్మరిల్లు తీసాడు, ఇప్పుడు మళ్ళీ వచ్చింది టక్కరు. సినిమా మాత్రం సూపర్గా ఉందన్న, అందరూ వచ్చి చూడాలి మన ప్రేక్షకులు అందరూ. అప్పుడు అందరూ అంటుంటారు తమిళ సినిమా తమిళోడు అది ఇది, తమిళోడు కదన్న, తెలుగోడు తెలుగోడు అనిపించాడు ఈ మూవీతో. తెలుగులో మన సూపర్ హిట్ కొట్టుకుపోతున్నాం టక్కర్ సినిమా, అందరూ వచ్చి చూడాలి అన్న. టక్కర్ సినిమా అన్న, టక్కర్ సినిమా, అసలు టక్కర్ సినిమా గురించి ఏం చెప్పాలన్న. నిజంగా అసలు ఏదో ఉంటుంది, ఏదో ఖాళీ ఉన్నా నేను అని వచ్చి చూసిన ఆ సినిమా అయితే నిజంగా సినిమా అయితే మొత్తం దద్దరి వెళ్ళిపోయిందన్న. అంటే అసలు ఒకటన్న నాకైతే ఒక నచ్చిందన్న. అంటే పేదోడు ఎప్పుడు పేదోడిలాగానే ఉండాలా అన్న, కాదు కదా, పేదోళ్ళు ఎప్పుడు పేదోడిలాగానే ఉండి. అంటే చాలామంది మాట విన్నాం, నేను విన్నా ఏమంటారంటే పేదోడిగా పుట్టడం మన తప్పు కాదు కానీ పేదోడిగా చావడం మాత్రం మన తప్పని. ఈ సినిమా చూసి నాకు అదే అనిపించింది అన్న, అదే మాట గుర్తొచ్చింది నాకు. నిజంగా అసలు సిద్ధార్థ గారు యాక్టింగ్ అన్న, అసలు ఏం చెప్పాలన్న అతని గురించి. నిజంగా అసలు ఒక ఈ రోల్ యాక్సెప్ట్ చేయడానికి ఒక మంచి సాహసం అనే చెప్పుకోవచ్చు. నిజంగా అసలు ఇలాంటి రోల్ యాక్సెప్ట్ చేయడం కష్టం, కానీ చేసిందంటే నిజంగా యాడ్స్ ఆఫ్ అన్న హీరోకి. నిజంగా చెప్తున్నా కదా, నాకైతే చాలా అంటే చాలా నచ్చిందన్న. నిజంగా అంటే ఈ సినిమా మొత్తం ఒకటి చెప్తా అన్న, స్టోరీ మొత్తం ఒక లైన్లో చెప్తా. ఏంటంటే స్టార్టింగ్లో పేదోడు ఉంటాడన్న, పేదోడు రిచ్ ఎలా అవుతాడు అనేది ఈ సినిమా కాన్సెప్ట్ అన్న. నిజంగా అంటే అతను పడే కష్టాలు కానీ ఏవే ఉంటాయి అవన్నీ చాలా అంటే చాలా నచ్చాయి నాకైతే. నిజంగా అంటే అతను మిడిల్ క్లాస్ అన్న, సో నేను చెప్పేది ఏంటంటే మిడిల్ క్లాస్ ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి చూడండి సినిమాకి. పేదోళ్ళు అంటే డబ్బు ఉన్నోళ్ళు ఎన్ని మాటలైనా అనేస్తారు, అవంతా కాదు, మీరు అందరు వచ్చి చూడండి సినిమాని. మీకు అప్పుడు తెలుస్తుంది డబ్బు లేని వాళ్ళు పడే కష్టాలు కానీ అన్నీ సినిమాలో మంచిగా చూపించిండన్న. హీరోయిన్ గురించి చెప్పాలంటే అన్న, నిజంగా హీరోయిన్ గారు ఇంకా హీరో కాంబినేషన్ ఉంటుంది, వాళ్ళిద్దరున్న ప్రతిదీ చూస్తూ ఉండాలనిపించింది అన్న. అంత బాగుంది నాకైతే వాళ్ళిద్దరు కాంబినేషనే నచ్చింది సినిమా మొత్తంలో. ఇంకా ఫైటింగ్ సీన్స్ అన్న, ఇలాంటి ఫైటింగ్ సీన్స్ నేను ఎక్కడ చూడలేదన్న. నిజంగా అంత బాగున్నాయి ఫైటింగ్ సీన్స్ కానీ నిజంగా. సో మీరందరు పక్క చూడండి టక్కర్, మీ అందరి పక్క నచ్చుతుంది, చాలా అంటే చాలా బాగుంది అన్న.